అందరికీ నమస్కారం ఎక్కువ మందికి లేచిన వెంటనే వేడివేడిగా బెడ్ కాఫీ తాగటం అది కనుక ఆ కప్పు పడితేనే వాళ్ళకు ఊపు వస్తుంది లేవ బుద్ధి వస్తుంది మైండ్ పనిచేస్తుంది ఏ పనిలోకి వెళ్ళాలన్నా కాస్త హుషారు వస్తుంది అంచేత ఎన్నో సంవత్సరాల నుంచి లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగటం ఒక అలవాటుగా ఉంటుంది మరి ఇట్లాంటి కాఫీ లేచిన వెంటనే కనుక ఏ ఊరన్నా వెళ్ళినా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఉదయం పూట ఒక గంట రెండు గంటలు లేచిన వెంటనే అది పడకపోతే వాళ్ళ మనసు వాళ్ళ దగ్గర ఉండదు ఇక ఇక ఏమీ పని చేయలేనట్టు ఏదో కోల్పోయినట్టుగా అది ఎప్పుడొస్తుందా అని ఇక మనసంతా ఎదురుచూస్తూ ఉంటుంది ఒక కప్పు కాఫీలో నూట యాభై మిల్లీగ్రాముల కెఫిన్ అనే ఔషధం ఉంటుందన్నమాట ఈ కెఫిన్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేంట్ అనమాట అందుకని తాగిన వెంటనే కాసేపట్లో ఒక అరగంటలోనే మీకు కూపిస్తుంది మైండ్ ఫ్రెష్గా ఉన్నట్టు యాక్టివ్గా ఉన్నట్టు ఆలోచనలు బాగొస్తున్నట్టు అలాంటి స్ట్యములెంట్ ఎఫెక్ట్ని ఇస్తుంది కెఫిన్ అనేది ఒక కొన్ని గంటలు ఉంటుంది మూడు నాలుగు గంటలు తర్వాత ఆ పవర్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ మీ కణాలు నర్వస్ సిస్టమ్ అని అడుగుతాయి ఇందాక పోసింది బాగుంది మళ్ళీ పోయేవా అని అది అందకపోతే అక్కడి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ స్టార్ట్ అవుతుంటాయి అట్లా ఇచ్చే కొద్దీ కెఫిన్ అయిన ఎడిక్షన్ మీకు అలవాటైపోయి అయిపోయి అది అందకపోతే రకరకాల తలనొప్పులు ఎసిడిటీలు అది అందనప్పుడు నీరసంగానే మైండ్ పనిచేయనట్టు ఇవన్నీ ఇవన్నీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఈ కాఫీలో ఉండే కెఫిన్ లేకపోతే కొంతమంది బెడ్ టీ తాగేస్తారు కొంతమంది కాఫీ బదులు కొంతమంది ఇంకొక బ్లాక్ కాఫీ తాగుతుంటారు ఇట్లా ఏది తాగినా అసలు ఆ కాఫీలో టీలో ఉండే కెఫిన్ తీన్ అనే కెమికల్ ఎఫెక్ట్ వల్ల వచ్చే నష్టం కంటే అది ఒక పది ఇరవై పర్సెంట్ అయితే మీరు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇంకొక లాభాన్ని మిస్ అయిపోతున్నారు బెడ్ కాఫీ తాగటం వల్ల మన శరీరం అంతా కూడా మనల్ని రక్షించుకునే పని చేస్తూ ఉంటుంది రెండు ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటుంది ఒకటి రిపేరు రెండు క్లీనింగ్ ఈ రెండు కార్యక్రమాలని మన శరీరం తెల్లవారుజాము నుంచి స్టార్ట్ చేసుకుంటుంది అంటే మీరు తిన్న ఆహారం ఎప్పుడైతే అరుగుతుందో రాత్రిపూట తిన్నది అప్పటి నుంచి రిపేరు క్లీనింగ్లో ఉంటుంది ముఖ్యంగా లివర్ ఎటాట్ వాటి అన్నిటినీ చేస్తుంటుంది అనమాట అంచేత అన్ని కణాలని అన్ని అవయవాల్ని రక్తనాళాలని రక్తాన్ని ఇట్లా అన్ని పార్ట్స్లో ఇవన్నిటిని డిపాజిట్ అయిన వాటి వాష్ అవుట్ చేయటం అందుకని క్లీనింగ్ అండ్ రిపేరింగ్ ఈ రెండు పనులు నైట్ నుంచి శుభ్రంగా జరుగుతుంటాయి ఇట్లా ఎవరైతే బెడ్ కాఫీ కానీ టీ కానీ లేచిన వెంటనే తాగుతున్నారో మీ డైజెషన్ స్టార్ట్ అవుతుంది ఒక కప్పు కాఫీ ఇంత మోతాది కానీ ఇంత లాభం జరిగే ప్రక్రియ అంతా బాడీ పక్కన పడేసి డైజెషన్ కోసం ఇటు కన్వర్ట్ అయిపోతుంది మీ సిస్టమ్ అంతా రిపేరు క్లీనింగ్ ఆపేస్తుంది మీరు బెడ్ కాఫీ కప్పు రూపంలో మీకు కాఫీ వల్ల టీ వల్ల వచ్చే నష్టం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయితే ఎయిటీ పర్సెంట్ మీ లోపల జరిగే రిపేరు క్లీనింగ్ నిన్న తిన్న ఆహారాల ద్వారా వచ్చిన వ్యర్థాలన్నీ కోట్ల కణాల లోపల చచ్చిపోయి ఉంటాయి ఆ చచ్చిపోయిన కణాల డెడ్ సెల్ వేస్ట్ టాక్సిన్స్ అన్నిటినీ కెమికల్స్ అన్నిటినీ రిమూవ్ చేసుకునే పనిలో శుభ్రంగా బాడీ బిజీగా ఉంటే అదే మీరు కాఫీ తాగరు ఎనిమిదింటికి టిఫిన్ తింటారు ఈ రెండు గంటలు కూడా రిపేరు క్లీనింగ్ జరుగుతుంది కదా అదే మీ నేనన్నట్టు తొమ్మిది పదింటి వరకు ఆగి తొమ్మిదిన్నర పదింటికి అవుతారు ఈ నాలుగు గంటల రిపేరు క్లీనింగ్ కలుగుతుంది అంటే మీ ఆరోగ్యం ఫార్టీ పర్సెంట్ పెరుగుతుంది ఇంకా ఎందుకంటే ఫోర్ అవర్స్ అక్కడ గడిచిందంటే టూ అవర్స్ గడిచింది అనుకోండి మీ లోపల ఇంకా ట్వంటీ పర్సెంట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కాఫీ టీలు లేచిన వెంటనే తాగటం మానేసి ఎప్పుడైతే డైజెషన్ మనం ఇంత స్టార్ట్ చేస్తున్నామో అప్పుడంతా ఈ కార్యక్రమం ఆపేస్తుంది అనమాట బాడీ ఇక ఎందుకంటే కాఫీ తాగటం మొదలెడితే స్టిములేషన్ వెళుతుంది ఇక అక్కడి నుంచి ఇంకో గంట పోయాక మళ్ళీ ఏదో కూడా టిఫిన్ తినాలంటే మొదలెట్టేస్తాం అండ్ ఉదయం పూట కాఫీ టీలు తాగటం మీరు తాగితే తర్వాత ఎప్పుడైనా టిఫిన్ తిన్నాక తాగండి కానీ అసలు లేచిన వెంటనే తాగటం డైజెషన్ స్టార్ట్ చేయటం అనేది మీరు చేయకపోతే చాలా మంచిది అంటే ఈ లాభాన్ని మీరు పొందాలంటే ఇలాంటి కొన్ని అలవాటుగా వచ్చిన వ్యసనాలని మీరు ఆరోగ్య పరిరక్షణ కోసం కొద్దిగా మాని మీ శరీరానికి మీరు సహకరించితే మీకు అది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అనమాట ఇది ఒక ఆరోగ్య రహస్యంగా రిపేరు క్లీనింగ్ జరగటానికి మీరు కాఫీ టీలు ఇట్లా ఉదయం పూట సేవించొద్దని దానివల్ల వచ్చే హాని కంటే మీకు జరిగే నష్టం ఎక్కువని గ్రహించాలని కోరుకుంటూ నమస్కారం